హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఎంపీపీ జడ్పీటీసీకి చేదు అనుభవం. భీమవరం మండలం కొనితివాడలో జరిగిన రెండో విడత వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాంలో వీరవాసరం మండలం జిల్లా పరిషత్ సభ్యులు జయప్రకాష్ నాయుడు మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దుర్గాభవానికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో గెలిచిన జడ్పీటీసీ ఎంపీపీ అయి కూడా స్టేజి మీదకి వచ్చి మాట్లాడకుండా అడ్డుపడ్డ వైఎస్ఆర్సీపీ నాయకులు. కనీసం ప్రోటోకాల్ను కూడా అనుసరించకుండా జనసేన పార్టీ అని ఒకే ఒక్క కారణంతో స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆ సభలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వారిని అనుమతించకుండా మీ పార్టీ వేరు మా పార్టీ వేరు అని వారిని మాట్లాడకుండా స్టేజ్ మీద దింపేసి అవమానించడం చాలా బాధాకరంగా ఉందని వాపోయారు. ఇదేమి రాజ్యమని మాట్లాడే హక్కు కూడా మాకు లేదా అని జనసేన నాయకులు వాపోయారు. మీ తీరు మార్చుకోకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన నాయకులు హెచ్చరించారు.